Vichetra me prajave me shayetam Kshetraya Vishnar manasheda sasyan Duvaso asya kirayo janasam Urakshitim sujanimachakara Vishnuho, E Vishnuho, Etam Prithivim, E Prithvini, Vichakrame, Visheshamuga Akraminchanu, Kshetraya, Sagupadi Cheyuta Koraku, Manishe, Manavu Santati Koraku, Dasasyan, Padivaipulaga, Air Parachuchu, Asya Atani Yoka Janasaha Janulu Kirayaha Sankir Namuga Chilukalavale Unavar Dhruvasaha Oka Kendra Muna Chilukalu Pandla Chitlupai Cherinatlu Cheruchunnar Purukshitim పెద్దదైన ఈ భూమిని భూమి యందు లయమగుటను సుజనిం చక్కని జన్మమును సుజనిం చక్కని జన్మమును ఆచకార సొంతముగా నిర్మాణం చేశాను కనుక ఈ విష్ణువు ఈ పృథ్వీని ఆక్రమించిన విశేష క్రమము తెలియదగినది విశేషముగా ఆయన ఇదంతా కూడా పది దిక్కుల మనకి ఉన్నది పది దిక్కులు అంటే ఈ కింద ఎనిమిది ఊర్ధము అదర్సు మొత్తం ఈ పది దిక్కులుగా ఆయన విశేషముగా ఆక్రమించి ఉన్నాడు అంటే అంతా ఆయనే నిండి ఉన్నాడు మనకి మానవులు సాగుబడి చేసి పండించుకున్నటకు దశ దిశలను కల్పించను దశదిశలు అంటే ఇది పది దిక్కులు అంటే ఏమిటి సాగుబడి సాగుబడి చేయడం అంటే భూమిని దున్నుకొని ఒక చక్కగా అక్కడ మనకి పంట పండించుకోవడానికి పది దిక్కులు సాగుబడి చేయడం కల్పించుకున్నాను అని అన్నారు కల్పించ అంటే మన చుట్టూతో అంటే ఊర్ధము ఆదర్శు మన చుట్టూతో ఉన్నటువంటి ఎనిమిది దిక్కులు వీటంతటి అందు కూడా మనం ఒక సాగుబడి చేసుకోవాలి అంటే అక్కడ ఉన్నది చూచుట అన్నటువంటిది కాదు మనం చూడవలసినటువంటి దాన్ని చూచుట అది సాగుబడి చేసుకోవడం అంట మామూలుగా అక్కడ ఉన్నది అంటే ఏవో కనబడుతుంటది వాటిని అలా చూడటం కాదు మనం చేయవలసినది దాన్ని అంతా ఒక సాగుబడి చేసుకోవాలి మనం చుట్టూతో భూమిని పండించుకోవాలంటే ఏం చేస్తారు వాళ్ళు మొత్తం భూమిని దున్నుతారు భూమిని దున్నితేనే విత్తనం పెడితేనే అప్పుడు చెట్టు మొలుస్తున్నారు మొక్క మొలుస్తుంది కదా కనుక మొట్టమొదటిగా భూమిని దున్నిన తర్వాతే విత్తనాలు నాటాలి కనుక మనం ఏం చేయాలి మొట్టమొదటిగా దశ దిశలా కల్పించను అన్నారు అంటే ఈ పది దిక్కుల మనం మన యొక్క అప్రోచ్ టువర్డ్స్ థింగ్స్ అన్నటువంటిది మనకి మారాలి అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చూచుట అన్నటువంటిది కాదు ఈ పది దిక్కుల ఉన్నటువంటి దాన్ని మనం చూసేటువంటి విధానం మారాలి దానివల్ల ఏమవుతుందంటే ఇదంతా సాగుబడి చేసుకునే వాళ్ళం అవుతాం ఎవరి పంట వాడు సాగుబడి చేసుకోవాలి అక్కడ కనబడేవన్నీ అలానే ఉంటాయి అందరికీ కానీ ఎవడు భూమిని వాడు దున్నుకోవడం చేత ఎలా అయితే ఆ భూమి అంతా కూడా సస్యశ్యామలంగా తయారవడానికి ఇదవుతుందో ఆ రకంగా ఈ భూమిని దున్నాలి అంటే మన మనస్సు అనేటువంటి దాన్ని దున్నడం అనేటువంటిది చెయ్యాలి దున్నితేనే అప్పుడు ఆ మనస్సు అనేటువంటిది పది దిక్కుల అంటే దానికి ఉన్నటువంటి అన్ని వైపుల ఒక అన్ని వైపులా అది ఒక చక్కగా దున్నిన భూమి అలా అయితే ఏ గింజ వేస్తే ఆ మొక్కలు మొలుస్తాయో అటువంటి విధముగా మన మనస్సు తయారవుతుంది విష్ణువుని ఎక్కడ మనం స్మరించుతాం అంటే మనస్సు నందు స్మరించుతాం కదా అందులో మనస్సు అనేటువంటి భూమిని బాగా దున్నాలి దున్నితే గనక అప్పుడు అందులో విష్ణువు యొక్క తత్వం చక్కగా గోచరిస్తుంది మనకి దున్నుకోవడం అనేటువంటిది చేయాలి ప్రతివాడు కనుక
దశదిశలను కల్పించను. తన నుండి పుట్టిన జీవులు ఎవరికి వారు చిలుకల వలె ఎగురుచుందురు. ఎప్పుడైతే అంటే కేంద్రం నుంచి పరిధికి ఇలా వ్యాపిస్తూ ఉంటాడు జీవుడు, అందరికీ కేంద్రం ఒకటే. కానీ వాడు పుట్టిన తర్వాత ఎప్పుడైతే పుట్టుట అనేటువంటి జరుగుతుందో ఆ పుట్టినప్పటి నుంచి వాడు విష్ణు నుంచి వేరుగా వస్తున్నాడు. అయితే ఒక చిలుక అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటుందో తన పాటికి తను, అలా వీడు విష్ణువు నుండి వేరుగా వస్తున్నాడు. ఈ భూమి మీదకి విష్ణువు యొక్క తత్వమే వాడిలో ఉంది, కానీ వాడు విష్ణువు నుండి వేరుగా ఈ భూమి మీద వ్యక్తం అవుతున్నాడు. అంటే వేరుగా వ్యక్తం అవుతున్నాడు కాబట్టి సృష్టి అనేటువంటి కార్యక్రమం సాగుతుంది. విష్ణువుగానే ఉన్నాడు అనుకోండి, ఇంకా భూమి మీద ఉన్నాలేమిటి, ఇదంతా ఏముంటుంది. ఇంకా ఎవడి భూమి వాడు వేరు అన్నటువంటి పెట్టేటికి నా భూమి నేను దున్నుకోవడం అనేటువంటిది ఉంటుంది. కనుక తన నుండి పుట్టిన జీవులు ఎవరికి వారు చిలుకల వలె ఎగురుచుందురు. తన స్మరణ యందు ఒకే చెట్టు నీడను చేరినట్లుందురు. అయితే దేని చేత మనందరం ఒకటిగా ఉంటామంటే విష్ణుస్మరణ, విష్ణుస్మరణలో అందరం ఒకటి, మాస్టర్ గారి స్మరణలో అందరం ఒకటి. స్మరణ చేత మనందరం ఒకటిగా ఉండుటకు ఎక్కువ అవకాశం ఉంది. ఇండివిజువల్గా మన యొక్క రుచులు, మన యొక్క అభిలాషలు, మన యొక్క కోరికలు లేదా మన యొక్క విధానములు వేరువేరుగా ఉంటూ ఉంటాయి, కానీ స్మరణ చేత అందరం ఒకటిగా ఉంటూ ఉంటాం అన్నట్టు. అందుగురించి ఏం చెప్పారు, స్మరణ, ఎస్ఎస్ స్మరణ మాత్రమే. స్మరణ అన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో చాలా అవసరం. స్మరణ చేత మనం అందరం కూడా ఒకటిగా ఉండటం అవకాశం ఉంటుంది. విష్ణునామ స్మరణ చేత ఏం జరుగుతుందంటే మనలో ఏకత్వము అనేటువంటిది సిద్ధిస్తుంది. ఎందుకంటే మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాము, విష్ణు నుంచి వచ్చాము. విష్ణు నుంచి వచ్చినప్పుడు మనం వేరువేరుగా మనం ఉంటున్నాం. వేరువేరుగా ఉంటున్నటువంటి వాడు మళ్ళా ఏకం అవ్వాలంటే ఎట్లా అవుతాడు, విష్ణు స్మరణ చేస్తేనే మనం ఏకం అవుతాం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాము ఆ ఐడెంటిటీ కార్డు పట్టుకుంటేనే మనం అక్కడికి చేరతాం. అందరం ఏ ఇంటి నుంచి బయలుదేరామో ఆ ఇంటికి చేరాలి కదా సాయంత్రం అయినప్పటికి. ఆ ఇంటికి చేరాలంటే ఆ ఐడెంటిటీ కార్డు పట్టుకోవాలి, ఆ గుర్తులు పెట్టుకోవాలి. అప్పుడు అందరము కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినా వాళ్ళందరూ సాయంత్రం అడుగు అక్కడ చేరగలుగుతారు. ఆ రకంగా చేరాలి అంటే విష్ణు స్మరణ ఒక్కటే మార్గం. అందులో జీవులందరూ కూడా ఎప్పుడూ కూడా విష్ణు స్మరణ అన్నటువంటి చేస్తూ ఉండాలి. స్మరణ అన్నటువంటి తప్పనిసరిగా మన జీవితంలో ఉండాలి భాగముగా. స్మరణ ఎంత ఎక్కువగా ఉంటే విష్ణునందు అంత ఎక్కువగా ఉండగలుగుతుంది. స్మరణ ఎంత తక్కువగా ఉంటే ఏ చిలుక ఆ చిలుక అలా ఎగిరిపోయినట్టుగా అలా ఆడిపోతుంటాం, విష్ణువు నుంచి అంత దూరంగా అలా విడిపోతుంటాం. స్మరణ రోజుకి ఒకసారి కూడా చేయట్లేదు అంటే ఇప్పుడు అలా విష్ణువు నుంచి అలా దూరంగా విడిపోతున్నట్ట అని అర్థం. అంటే వాడు మళ్ళీ ఇల్లు చేరడానికి ఎన్ని జన్మలు పట్టవచ్చో చెప్పలేము. అది ఇక్కడ పాయింట్. ఎప్పటికైనా మళ్ళీ రాత్రికి వచ్చేసేదే కదండి అంటే అందరం రాలేదు. ఎందుకంటే వీడు అలా ఎగిరిపోయా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ గూడికి చేరాలంటే ఎన్ని జన్మలు పడుతుందో చెప్పలేం. అందులో విష్ణు స్మరణ అన్నటువంటిది ప్రతి జీవుడు కూడా తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. స్మరణ చేత అందరం ఒకటిగా ఉండగలుగుతాం కాబట్టి అది. వ్యక్తిగతముగా జీవించుటకు విశాలమైన పృథ్వీగా ఉన్నాడు. వ్యక్తిగతముగా జీవించుటకు విశాలమైన పృథ్వీగా ఉన్నాడు. వ్యక్తిగతంగా ఫిజికల్గా వ్యక్తిగతంగా ఎవడికి వాడు వేరుగా ఉంటున్నాడు. కానీ ఏకత్వమును అభ్యసించుటకు క్షితిగా ఉన్నాడు. ఏకత్వం అనేటువంటిది ఎప్పుడు మనం అభ్యసించుకుంటూ ఉండాలి. ఇండివిజువల్గా మనం ఫిజికల్ ప్లేన్లో మనం ఇండివిజువల్గా మనం ఎవరికి వాళ్ళ దేహములు, ఎవరికి వాళ్ళ యొక్క రూపములు, ఎవరికి వాళ్ళ ఇళ్లను ఇలా అనేక రకాలుగా వేరుగా ఉంటున్నా మనందరము ఏకత్వం చెందుతూ ఉండాలి. ఉండుట క్షితిగా ఉన్నాడు. ఉండుట ప్రారంభించుటకు చక్కని నరజన్మము నిచ్చెను. ఈ నరజన్మ చాలా గొప్పది. ఏమిటిది అంటే మిగిలిన వాటిలో లేనటువంటి సౌఖ్యం ఈ నరజన్మలో ఉంది. కనుక ఈ నరజన్మని చక్కగా వినియోగించుకుని చక్కగా వాడు లబ్ధి పొందితే గనక వాడికి మళ్ళా దీని నుంచి ఇంకా ఉత్తమ జన్మ అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఎవడైతే చక్కగా ఇచ్చినటువంటి వస్తువుని చక్కగా వాడుకుంటాడో వాడికి ఇంకా గొప్ప వస్తువు ఇస్తాడు తండ్రి, అంతే కదా. ఇచ్చినటువంటి వస్తువుని రెండు రోజులకి పాడు చేసుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, వీడికి ఇస్తే వీడు పాడు చేసుకుంటాడులే ఇప్పుడే వద్దులే వీడికి అని చెప్పి వీడికి ఇచ్చి ఇద్దాం అనుకునేవి కూడా ఆపేస్తాడు. అది ఎట్లాగో మనకు కూడా వచ్చినటువంటి నరజన్మ అనేటువంటిది ఎవడు ప్రేరికి లేవట్లేదు కదా, మనం ఎందుకు లేవాలన్నట్టుగా అనుకుంటుంటే మనం కూడా చాలా దూరం అడిపోతుంటాం. జన్మ చేత ఎవడికి వాడు వేరు, అది బాగా గుర్తుంచుకోవాలి.
కానీ విష్ణు స్మరణ చేత అందరం ఒకటి ఒక చోట చేరటం అంటాడు. సాధన చేత ఎవడికి వాడు వేరు. నా సాధన నాది, నీ సాధన నీది. ఎవడి సాధన వాడిదే, ఎవడి ప్రేయర్ వాడిదే. అంటే ఎవడు ప్రేయర్ చేసుకుంటే వాడు లబ్ధి పొందుతూ ఉంటాడు, నేను ప్రేయర్ చేసుకుంటే నువ్వు లబ్ధి పొందడం ఇలాంటిది ఉండదు. కనుక ఆ రకంగా ఏకత్వం చెందుట అనేటువంటి దానికి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే క్షితి అనగా క్షీణము, క్షయం ఒకట లేక మృత్యువు. దేహములో పుట్టుతో దేహములు మట్టితో గలియుట వలన జీవులు ఏకత్వం అభ్యసించి ఆ విష్ణుమయ సంస్కారముతో మరల జన్మించుచున్నారు. విష్ణు యొక్క స్మరణ చేత మళ్ళా మనకు జన్మ అనేటువంటిది. అంటే దీనిలో అందరూ ఏకత్వం చెందుతున్నారు. క్షితి అంటే మట్టి. దీనిలో క్షీణము, క్షయము ఒకట లేక మృత్యు. ఎప్పుడైతే దేహం అనేటువంటిది రాలిపోతుందో జీవులు అందరూ ఒకటే. దేహము చేత వీడు వాడు వేరు, కానీ దేహములు ఎప్పుడైతే రాలిపోతాయో అప్పుడు పై లోకాల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఒకటిగా ఒకే స్థితిలో ఉంటూ ఉంటారు. దేహములు ధరించినప్పుడు వాడిది ఎర్ర చొక్క, వీడిది నల్ల చొక్క, వాడిది తెల్ల చొక్క అనేటువంటి. దేహములు అనేటువంటి లేనప్పుడు వీళ్ళందరూ ఒకే ప్రజ్ఞలోకి అలా విడిపోతారు. దేహము అంటే ఇక్కడ ఇంకొకరు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే లోవర్ లోవర్ ట్రయాంగిల్ అంటే మన యొక్క ఫిజికల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్ అండ్ మెంటల్ ప్లేన్. ఈ మూడు ఎప్పుడైతే జారిపోతాయో అప్పుడు ఈగోయిక్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి జీవులందరూ కూడా ఈగోయిక్ ప్లేన్లోకి వెళ్ళాడు, వాళ్ళందరూ కూడా ఒకటిగా అయిపోతారు. ఈగోయిక్ నుంచి మనాడిక్ లెవెల్లోకి వెళ్ళాడుకి ఇంకా ఒకటిగా విష్ణు తత్వం అనేది ఉండిపోతారు. ఆ రకంగా అనమాట. అందరించి పృథ్వీతత్వం అనేటువంటిది క్షీణింపబడుట అంటే జరగదు. మృత్యు అనేటువంటిది సాధింపబడుట అంటే మృత్యు అనేటువంటిది ఎక్కడ సాధింపబడాలంటే ఈ లోవర్ త్రీ. సో ఫార్మ్ డిసిపేటెడ్ అంటాం దాన్ని. సో ఆ రకంగా మనకి జరుగుతూ ఉండాలి. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు విష్ణుతత్వం అనేటువంటిది మనలో నిలుస్తుంది బాగా. అంటే ఫారంలోనే ఉంటున్నా ఫారం నుంచి బియాండ్గా ఉండగలగటం అనేటువంటిది మనకు అలవడాలి. దాన్ని మృత్యువుగా చెప్పారు. ఎప్పుడైతే వీడు ఈ స్థితి నుంచి ఆ స్థితికి వెళతాడో వాడికి ఈ క్రాస్ అది మృత్యువు. మృత్యోర్మ అమృతంగమయ అంటే మృత్యువుని దాటి వీడు అమృతత్వం అనందు నన్ను చేర్చు అంటుంది కోరుతున్నాం. అంటే దాటడం ఎప్పుడు ఉంటుంది? అది అక్కడ ఉండగా మనం దాటడం అన్నటువంటిది ఉంటుంది. మృత్యువుని మృత్యు వచ్చేసేలో మృత్యుని దాటేయాలి మనం. అప్పుడు అది మనం మింగలేదు. ఏదైనా ఒక గదుపులు వస్తుంది, దాన్ని మనం దాటేయాలి. అది వచ్చేసిన తర్వాత అది మనం మింగేస్తుంది. కనుక అది రాకముందే మనం ఆ స్థితిని దాటేయాలి. సో బియాండ్ ఫారం అన్నటువంటిది మనం అలవాటు చేసేసుకోవాలి. మృత్యు అనేటువంటిది మనని బంధించేయకుండా ఏది విదవకుండా మనం దాటేయగలుగుతుండాలి. అది కనుక ఆ రకంగా ఆ విష్ణుమయ సంస్కారములో మరల జన్మించుచున్నారు. ఈ విధముగా విష్ణు జననము, ఆయువు, మరణము ఈ మూడు స్థితులు. మనకి జన్మ రావడానికి కారణం విష్ణువు, మరణము విష్ణువే, జీవించటకు కారణం విష్ణువే. మూడు స్థితులు జీవుల్లో ఏర్పరుస్తున్నాడు విష్ణువు. కనుక ఈ మూడు స్థితుల చేత జీవుడు ఈ మూడిట్లోనూ ఉన్నటువంటి తత్వమును వాడు తెలుసుకోగలిగితే అంటే వాడు జన్మించడానికి కారణం ఏమిటి, వాడు మృత్యు పొందటం కారణం ఏమిటి, వాడు జీవించుండగా ఉన్నటువంటి సృష్టికి కారణముగా ఉన్నది ఏమిటి, ఈ మూడు కూడా విష్ణువే కదా. మృత్యు అంటే ఇక్కడ ఒకటి మనం అంటే ఏంటంటే లోవర్ ప్లేన్ నుంచి హయ్యర్ ప్లేన్కి ఎవాల్వ్ అవడం అన్నటువంటి అర్థం. కనుక హయ్యర్ ప్లేన్లో ఎవాల్వ్ అవ్వబడటం జరిగేది దేనివల్ల అంటే విష్ణువు యొక్క దీనివల్ల. జన్మ అనేటువంటిది అంటే లోవర్ ప్లేన్లోకి దిగిరావడం. కనుక ఇన్నిట్లోనూ నిండి ఉన్నటువంటిది ఒకే ఒక తత్వము, అది విష్ణువు. అను మూడు పాదములతో కూడా విశేషముగా ఆక్రమించున్నాడు ఆయన. ఈ విధముగా విష్ణు వీటన్నిటికీ కూడా తర్వాత కీరము అనగా వెలజల్లబడిన కిరణములను కూడా అర్థం. సూర్యుని కిరణములు జీవుల జననాదులకు కారణమై భూమి యందు పకటి వేళను పుట్టించున్నవయ్యు. క్షితి ఒక భూమి దేహాంతమైన మృత్యువునకు కారణమై రాత్రిని పుట్టించున్నది. సూర్యుడి వలన మనకి పగలు అనేటువంటిది ఏర్పడుతుంది, రాత్రి అనేటువంటిది భూమి వలన ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి తిరగడం వలన అంటే వైముఖముగా అగైనెస్ట్ టు ద సన్, సూర్యుడిని ఫేస్ చేస్తున్నాం సేపు మనకు పగలు, సూర్యుడి నుంచి వైదొలిగితే రాత్రి.
సో సూర్యుడి వైపుగా మనం ఉంటుంటే సూర్యుడు మన ఆ సూర్య ఆరాధనలోను సూర్య ప్రజ్ఞ మనలో మేలుకాంచి ఉన్నప్పుడు అంతా కూడా మనకు పగలు, మిగిలినదంతా రాత్రి. అంటే లోవర్గా ఉండేవాడు అన్నట్టుదంతా రాత్రి. సో సూర్య ఆత్మ లేదా సూర్యుడి యొక్క ఇది మనలో మేలుకాంచి ఉన్నప్పుడు మనకు ఉండేటువంటిది అంతా పగలు. సో మన యొక్క లైఫ్ని రెండు పార్ట్స్గా చెప్పారు, ఒకటి డే ఇంకొకటి నైట్. నైట్ అంటే లోవర్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి లైఫ్ అంతా కూడా నైట్, సూర్యుడు యొక్క వెలుగుకి సంబంధించినంత కూడా డే. కనుక సూర్యుడు మనలో వెలుగుతూ ఉన్నప్పుడు మనకి ఉండేటువంటిది అంతా కూడా వెలుగు. సూర్యుడి నుంచి ఎప్పుడైతే మనం వైదొలుగుతామో అప్పుడు ఏర్పడేటువంటిది రాత్రి. కనుక ఈ రకంగా ఆయన నుంచి వైదొలగబడటం అంటే ఆయన నుంచి వేరుగా రావడం, అంటే ప్రజ్ఞ నుంచి వేరుగా రావడం. సూర్యుడు అంటే మనలో ఉన్నటువంటి ప్రజ్ఞకి కారణం. ఆయన నుంచి వైదొలగబడటం అన్నటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆయన నుంచి వేరుగా మనం ఉన్నాం అనేటువంటి తత్వం అనేది మనం ఉంటుండటం. ఆయన నుంచి వేరుగా వచ్చాం, ఆయన నుంచి ఎప్పుడైతే వేరుగా వచ్చామో అప్పుడు మన మీద పనిచేసేటువంటిది ఏమిటంటే అంటే క్షితి అంటే భూమి. భూమి వల్ల మనకు మృత్యు, అంటే ఆయన నుంచి వేరుగా ఎప్పుడైతే వస్తాం అప్పుడు మన మీద మృత్యు అనేటువంటిది పనిచేస్తుంటుంది. ఆయనతో ఉన్నప్పుడు మనకు మృత్యు అనేటువంటిది ఉండదు, జీవము జీవిత్వము ఉంటుంది. అంటే సూర్యుడితో మనం అనుసంధానం చెంది మనం ఉంటూ ఉన్నప్పుడు మనకు ఉండేటువంటిది జీవం, లైఫ్. మనకి లైఫ్ ఇస్తున్నవాడు సూర్యుడు. ఆయన నుంచి వైదొలగిపోతే ఎక్కడైతే సన్లైట్ రావట్లేదు అక్కడ విటమిన్ డి ఉంటుంది కదా, సో అక్కడ డిసీజ్ స్ప్రెడ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కదా. సన్లైట్ ఎక్కువగా ఉంటే డిసీజ్ స్ప్రెడ్ ఉండదు, సన్లైట్ సరిగ్గా పడకపోతుంటే అప్పుడు డిసీజ్ స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని మృత్యువు అన్నారు. లేదా సూర్యుడుగా సూర్యుడితో అనుసంధానం చెందకుండా లేదా ఆత్మగా మనం ఉంటూ ఉన్నప్పుడు మనం వెలుగునందు ఉంటాం. ఆత్మగా కాకుండా జీవుడుగా అంటే మనం ఈ దేహదారి వీడు పలానా వెంకట్రావు అన్నటువంటిదిగా ఉంటున్నప్పుడు అప్పుడు వాడికి మృత్యువు అన్నటువంటిది ఉంటుంది. ఈ విధంగా ఈ రెండు స్థితులను ఏమన్నారంటే ధ్రువములు అన్నారు, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము అన్నారు. ఈ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువముగా చెప్పారు దీన్ని. అంటే ధ్రువములు అన్నటువంటి ఏర్పడ్డాయి మనకి. కనుక ఈ రెండు ధ్రువముల్ని అంటే కొందరు ఉత్తర ధ్రువముగా ఉంటున్నారు, కొందరు దక్షిణ ధ్రువముగా ఉంటున్నారు. ఈ ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువమునికి ఉన్నటువంటి దాంట్లో దక్షిణ ధ్రువముగా ఉండేటువంటి వాడు దేహదారిగా ఉండేటువంటి వాడు, అంటే ఈ దేహమే నేను ఇది నేను అని అనుకునేటువంటి వాడు అందరూ కూడా దక్షిణ ధ్రువము, లివింగ్ టువర్డ్స్ ది సౌత్ పోల్. ఆత్మగా సూర్యుడుగా అనుసంధానం చెంది సూర్యుడితో ఉంటూ ఉండేటువంటి వాడు ఉత్తర ధ్రువం. ఎవడైతే ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఆ విధంగా ఉంటాడో వాడిని ఉత్తర ధ్రువముగా ఉంటున్నాడు అనేటువంటి చెప్పారు. కనుక వీటు ఈ రకంగా రెండు ధ్రువములు మనలో ఉన్నాయి. ఈ రెండు ధ్రువములకు ఎందలి పరిభ్రమణ శక్తిగా ధ్రువముల యందు నిహితమై విష్ణువు ధ్రువునకు ప్రసన్నుడై కథకు మూలమిందున్నది. ధ్రువుడు ధ్రువుడు అనేటువంటి వాడు ఈ ఉత్తర ధ్రువమునకు ఉన్నటువంటి వాడు, పైన ఉన్నటువంటి వాడు. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము రెండు ఉన్నాయి, వీటికి పైనగా ఉన్నటువంటి వాడు ధ్రువుడు. కనుక ఆయన చుట్టూతో ఇవన్నీ తిరుగుతుంటాయి. వీటన్నిటికీ పైనగా ఉండేటువంటి స్థితి విష్ణు స్మరణ చేత ఏర్పడింది. ధ్రువుడికి దేని చేత ఏర్పడింది? విష్ణు యొక్క స్మరణ చేత ధ్రువుడు వీటన్నిటికీ పైన ఉన్నటువంటి వాడు, ధ్రువములకు పైన ఉన్నటువంటి వాడు. అంటే హిస్ బియాండ్, అంటే మనలో ఏంటి కాసేపు మంచి ఆలోచనలు కాసేపు చెడు ఆలోచనలు, లేదా కాసేపు ప్రజ్ఞగా ఉంటుంటే కాసేపు మామూలు దేహంగా ఉండటం, ఇలాంటి ధ్రువముల్లో ఉంటుంటాడు. ఉత్తరము దక్షిణము ఇలా కాసేపు ఈ రెండింటికి పైన ఇంకొకటి ఉన్నాడు ధ్రువుడు అనేటువంటి వాడు. ఆయన యొక్క స్మరణ చేత ధ్రువుడు ఉన్నటువంటి స్థితి సిద్ధింపబడుతుంది. అది ఈరోజు చదువుకున్నటువంటి శ్లోకం యొక్క అర్థం. విచక్రమే పృథివీం ఏష ఏతాం. విచక్రం అంటే ఇది అంతా కూడా ఒకటిగా తెలియబడుతున్నటువంటి పృథివీం అంటే ఈ భూమి చేత ఏష ఏష ఏతాం క్షేత్రాయ అంటే ఈ భూమిని దున్నబడటం. విష్ణుర్ మనిషే దశస్యన్ మనవుడు విష్ణు నుంచి వేరుగా వచ్చి పరిదిక్కులుగా వాడు ఏర్పడ్డాడు. ధ్రువాసో అస్యకీరయో జనాస ధ్రువుడు అనేటువంటి వాడు, అస్యకీరయో జనాస పురక్షితం సుజనిమా చకార ఇదంతా కూడా ఈ రకంగా సిద్ధింపబడుట అన్నటువంటిది ఈ మూడింటి స్థితుల్లో నుంచి
పైన ఉన్నటువంటి మూడో స్థితిలో నిలిపిబడేటువంటి వాడు దాన్నే పరమ పదము అన్నారు. దాన్ని ఆ స్థితి అందించేటువంటి వాడు విష్ణు. దాన్నే స్పిరిట్ ఆస్పెక్ట్ గా చెప్తారు, దాన్నే ఎలక్ట్రిక్ ఫైర్ గా చెప్తారు. ఆ స్థితిని మనకి అగ్ని ఉండేటువంటి స్థితి, ఆదిత్యుడు ఆ పైన ఉండేటువంటి వాడు అగ్ని, అగ్ని ఉండేటువంటి స్థితిని మనకి ప్రసాదించేటువంటి వాడు విష్ణువు. అది ఈరోజు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహేశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.